సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. స్పీకర్ 30వ పర్యటన చేసిన టేక్మట్ల మండలం వెల్శాల గ్రామం. వెల్శాల గ్రామానికి ఇప్పటి వరకు 50 సార్లు వచ్చాను, 12 సార్లు అభివృద్ధి పరిచాను. స్పీకర్ మనసున జారీ. కౌటాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెక్కుల పంపిణీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కిరాణం దుకాణంలో రాములను టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు. డ్రైనేజీ కుండీలలో రహస్యంగా గుట్కా నిల్వ చేసిన నిందితుడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల మరేమనుకున్నారు, ఆ గుట్టును కూడా రట్టు చేసి శభాస్ అనిపించుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రామప్ప ఘనపురం కోటగుళ్లను సందర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో అక్రమ నిర్మాణాలను కూర్చివేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకమట్ల మండలం వెల్శాల గ్రామంలో పోతుగంటి కుమారింట్లో స్పీకర్ మధుసూదన చారీ 30వ పల్లెనిద్ర చేయగా స్పీకర్కు గ్రామస్తులు ఆత్మీయ ఆహ్వానాన్ని ఘనంగా పలికి స్వాగతించారు. వెల్శాల గ్రామానికి శనివారం రాత్రి పల్లెనిద్రకు వస్తున్న స్పీకర్ మధుసూదన చారిని ఆహ్వానించుకునేందుకు గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తమై ఒక పండుగ వాతావరణాన్ని మరిపించే విధంగా మహిళలు యూనిఫామ్లో కోలాటమాడుతూ ఆటపాటలతో బ్యాండ్ మేళాలతో ఘనస్వాగతం పలికారు. పల్లెనిద్రకు ఉపక్రమించే ముందు గ్రామస్తులందరితో కలిసి మమేకమై ముచ్చటించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ, మీ గ్రామానికి 12 సార్లు అభివృద్ధి పనులు మంజూరు చేయించారని, దాదాపు 50 సార్లకు పైగా వెల్శాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళానని, మనమంతా కలిసికట్టుగా ఉండాలని హర్షధ్వనాల మధ్య అన్నారు. గడిచిన 4 ఏళ్లలో మన నియోజకవర్గానికి చేసిన సేవలు తెలిపారు. DBM 38 కాల్వ మరమ్మతుకు 60 కోట్లు మంజూరు చేశామని, 1000 కోట్ల నేషనల్ హైవే మన గర్మిల్లపల్లి మీదుగా వరంగల్ వరకు, కరీంనగర్ వరకు రోడ్డు మంజూరైందన్నారు. బుడిగ జంగాల ఇళ్లలోకి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 37వ పల్లె ప్రగతి నిద్ర ఈరోజు వెలిశాల గ్రామంలోని దళిత సోదరుడైన బోధగంటి కుమార్ గారింట్లో చేస్తున్నటువంటి సందర్భంగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ పార్టీ నాయకులకు, గౌరవ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. గడచిన 4 సంవత్సరాల కాలంలో వెలిశాల లాంటి మారుమూల గ్రామానికి, బహుశా ఇది నేను ఒక 10 సార్లు పైన ఈ గ్రామానికి, ఇప్పటి వరకు 12 సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఆగకుండా ఈ గ్రామానికి చుట్టుపక్కలన్నటువంటి అనేక గ్రామాలను పర్యటించినటువంటి సందర్భంగా 50 సార్లైనా కూడా ఈ గ్రామం నుండి నేను వెళ్లడం జరిగింది. మరి పల్లె ప్రగతి నిధుల సందర్భంగా గ్రామంలో ఈ 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సినటువంటి విషయాలను ప్రజల ద్వారా తెలుసుకుని మిగతా పనులు కూడా చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మరి వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి విషయాలు ఆలోచిస్తే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఈ గ్రామానికి నా పరంగా చేయడం జరిగింది. మొదటగా ఈ గ్రామానికి దాదాపు 42 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. 33 లక్షల రూపాయలతోని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడం జరిగింది. ఒక 15 లక్షల రూపాయలతోని స్కూల్కు సంబంధించినటువంటి విషయాలను, మరి వాళ్ళకి రన్నింగ్ వాటర్ కావచ్చు, అడిషనల్ రూమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు చేయడం జరిగింది. దాదాపు 60 లక్షల రూపాయలతోని చెరువు పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలతోని గ్రావెల్, ఇంకా 15 లక్షల రూపాయలతోని కమ్యూనిటీ వాటర్ షెడ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వీటితో పాటుగా స్పీకర్ సార్, పత్తి పరుపతి డెబ్బై మాట నేను పడడానికి సిద్ధంగా ఎందుకంటే చేయడానికి వచ్చింది చేయడానికి మీరు చూసుకోండి, అర్హులు ఎవరనేది మీ ఊరు ప్రజలకు తెలుసు. తహసీల్దార్ గారు వస్తారు, మీ ఊళ్ళో వస్తారు, మీరు చూసుకోండి. నేను ఒక ఎల్లయ్య పేరు చెప్ప, ఒక ఎల్లయ్య పేరు చెప్ప, ఆఖరికి కుమార్ పేరు కూడా చెప్పాను. ఎవరి పేరు ఉదయం ఈ గ్రామంలోని ప్రతి రోడ్డును, కాలువను పరిశీలించి అధికారితో మాట్లాడారు. అనంతరం గ్రామ పేదలతో వీడ్కోలు తీసుకుని వెళ్లారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ శాసనసభ్యులతో కోనేరు కోనప్ప కౌటాల మండల పర్యటనలో భాగంగా కౌతాల జడ్పీహెచ్ఎస్ కార్యాలయం లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. చెక్
గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఆడబిడ్డ పెళ్లి భాగం కావద్దు, ఆడబిడ్డ పెళ్లి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని ఒక ఆలోచన చేసి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున ఆడబిడ్డ పుడితే సర్కారు దవాఖానకు వచ్చినట్లయితే 13,000 రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అంబులెన్స్ లో తీసుకెళ్లి మళ్ళీ దవాఖానకు చేర్పించి మళ్ళీ మీ బిడ్డని ఇంటికాడ దిగబెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి అట్లనే ఒక కేసీఆర్ గారు ఒక కిట్ కూడా ఇస్తూ ఉన్నారు. మీ పుట్టిన బిడ్డకి ఇలా ఒక కిట్ కూడా ఇస్తూ ఉన్నారు. దాంట్లో మరి మంచి సబ్బులు, ఆరోగ్యానికి కావాల్సిన సామాన్లన్నీ మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. CMTV ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి CMTV యాప్ డౌన్లోడ్ చేసుకోండి. CMTV ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. చలు 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కూనారం రోడ్డులో గల హనుమాన్ సాయి కిరాణంలో నమ్మదగ్గ సమాచారం మేరకు
రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విజయసారథ ఆధ్వర్యంలో సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో తనిఖీ చేసి ఎంతో రహస్యంగా దాచిన భారీ గుట్కా నిల్వను ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. కూనారం రోడ్డులో గల బుడ్ల రమేష్ అనే వ్యక్తి హనుమాన్ సాయి కిరాణం నిర్వహిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించడం కోసం ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రభుత్వ నిషేధ గుట్కా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలకు తెచ్చిన గుట్కా ప్యాకెట్లను ఎవరికి అనుమానం రాకుండా తనిఖీ చేసినా దొరకకుండా చాలా రహస్యంగా డ్రైనేజీ బయటకు వెళ్లే డ్రైనేజీ నాళాలను అనుసంధానం చేసే డ్రైనేజీ కుండీల లోపల గుట్కా సంచులను దాచిపెట్టి చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ రహస్యాన్ని పసిగట్టిన రామగుండం టాస్క్ ఫోర్స్ టీం అత్యంత చాకచక్యంగా ఈ కిరాణం షాప్పై ఏకమొత్తంగా దాడులు చేయగా అతి కష్టంగా ఈ డ్రైనేజీ గుట్కాల కుంభకోణాన్ని ఛేదించారు. ఇందులో 22 సంచులు అంబార్, ఆర్ఎండి, జర్దాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3,10,000 రూపాయలుంటుంది. నిందితుడు పర్రాల్లో ఉండగా పట్టుకొని పెద్దపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో సిఐ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, శ్యామ్ సుందర్, భాస్కర్ గౌడ్, వెంకటేష్, ఓంకార్, చరణ్లు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలంలోని రామప్ప గణపురం కోటగోలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం సందర్శించుకోగా ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా 2 ఏరియాలోని దేవాలయాలను, చారిత్రక కట్టడాలను సందర్శించుకొని మాట్లాడారు. వీరితో పాటుగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంద మహేష్, గడ్డం సంతోష్ రెడ్డి, పెండేల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. మియాపూర్ గోకుల్ ప్లాట్స్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న కట్టడాలను జిహెచ్ఎంఎస్ అధికారులు చందనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 బృందాలు ఏర్పడి ఈ కూల్చివేతను కొనసాగిస్తున్నారు. జిహెచ్ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 60 వరకు భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఈ కూల్చివేతకు పూనుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి భారీగా గండిపడినట్టు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు కట్టడం ప్రారంభమైనప్పుడే ఆపివేస్తే బాగుండేది, కానీ ఇంత భారీ భవంతులు నిర్మించాక కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని బిల్డర్లు విమర్శిస్తున్నారు. అవినీతి ఆమ్యామలకు అలవాటు పడిన అధికారులు ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా కేవలం మీడియాలో వచ్చిన కథనాలు చూసే ఇలా కఠిన చర్యలు తీసుకోవడం వెనుకున్న అంతర్యం ఏమిటో ఆ సంబంధిత మంత్రివర్యులకే తెలుసులేమోనని విమర్శిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. స్పీకర్ 30-12 చేసిన టేకమట్ల మండలం వెలిశాల గ్రామం. వెలిశాల గ్రామానికి ఇప్పటి వరకు 50 సార్లు వచ్చాను, 12 సార్లు అభివృద్ధి పరిచాను. స్పీకర్ మనసున చాలి. కౌటాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెక్కుల పంపిణీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కిరాణం దుకాణంలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు. డ్రైనేజీ కుండీలలో రహస్యంగా గుట్కా నిల్వ చేసిన నిందితుడు టాస్క్ ఫోర్స్ పోలీసుల మరేమనుకున్నారు. ఆ గుట్టును కూడా రట్టు చేసి శభాష్ అనిపించుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రామప్ప ఘనపురం కోటగుళ్లను సందర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.